బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ప్రభుత్వ కార్యాలయాలు అలాగే పంచాయతీ ఆఫీసులు వీటికే కాదు చివరికి శ్మశానాలను కూడా వదలకుండా పింక్ కలర్ వేస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో గులాబీ పార్టీ అధికారంలో ఉంది. వారు ఏమనుకుంటున్నారో తెలియదు కానీ మేము అధికారంలో ఉన్నాం కాబట్టి రాష్ట్రం అంతా గులాబీమయం కావాలి, కళ్ళు తెరిచి ఎటు చూసినా కూడా గులాబీ రంగే కనపడాలి అనుకుంటున్నారా ఏంటో తెలీదు. మొత్తానికి శ్మశానాలను కూడా వదలనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. మండల కార్యాలయాలు, డబల్ బెడ్రూమ్స్, ప్రభుత్వ కార్యాలయాలు, ఇక కొత్తగా కట్టినవి పాతగా కట్టిన బిల్డింగ్లకు కూడా గులాబీ కలర్ వేస్తున్నటువంటి సిచ్యువేషన్. దీనిపైన ప్రతిపక్షాలన్నీ గగ్గోలు పెడతా ఉన్నాయి, ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ప్రజలంతా కూడా చాలా వింతగా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. ఇదెందుకు, ఇట్లాంటి పరిస్థితి రాష్ట్రంలో ఎందుకు ఉంది? తమ చేసిన అభివృద్ధిని చెప్పుకోవాలి, ప్రజలు చెప్పుకోవాలి, ప్రజలు మాట్లాడుకోవాలి. కానీ వీరు దీనంతా పబ్లిసిటీ స్టంట్గా మారుస్తూ రాష్ట్రంలో అన్ని బిల్డింగ్లకు కలర్ అంతా కూడా గులాబీ కలర్ వేస్తున్నటువంటి పరిస్థితి. ఇక సోషల్ మీడియాలో అయితే జోకులు వస్తున్నాయి, వేరే ఫ్యూచర్లో పబ్లిక్ అంతా కూడా గులాబీ డ్రెస్సులు వేసుకొని తిరగాలా అనేటువంటి సోషల్ మీడియాలో దీనికి సంబంధించినటువంటి పోస్టులు వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఈ అంశంపై మాట్లాడదాం. ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు బొడుగే శోభ గారు, బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుతం లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే ఇందిరా శోభన్ గారు, అలాగే రాజకీయవేత్త, పలు పార్టీలో లీడర్గా కొనసాగడం మొన్నటిదాకా కూడా. తర్వాత మణికంఠ మా ప్రతినిధి మహబూబ్ నగర్ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాజు సిద్దిపేట నుంచి మరికొద్దిసేపట్లో లైవ్లో అందుబాటులో ఉంటారు. మొదటగా మణికంఠ దగ్గరికి వెళ్దాం. మణికంఠ, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గులాబీమయం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు నిల్చున్నటువంటి బిల్డింగ్ వెనకాల కూడా శ్మశాన వాటిక పింక్ కలర్లో కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఏమనుకుంటున్నారు అక్కడ స్థానికులు, ఏమనుకుంటున్నారు? కేవలం డబల్ బెడ్రూమ్లు, పంచాయతీ ఆఫీసులు, కొట్టిన బిల్డింగ్లు, వాటర్ ట్యాంకులకే కాకుండా శ్మశానాలను కూడా వదలనటువంటి పరిస్థితి ఉందా రాష్ట్రంలో? మధు, మీరు అన్నట్టుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా మొత్తం ఒక గులాబీ మయం చేసేందుకు అధికార పార్టీ నేతలు కావచ్చు, అటు కార్యకర్తలు కూడా, స్థానికంగా ఉన్న సర్పంచ్ల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు తదితర వారందరూ కూడా అదే ప్రయత్నంలో ఉన్నారని చెప్పవచ్చు. ఎక్కడ చూసినా కూడా ఒక ప్రభుత్వ బిల్డింగ్ చూసినా, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూసినా. ఇప్పుడు మనం ప్రస్తుతం చూసుకున్నట్టయితే మహబూబ్నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండల కేంద్రంలోని శ్మశాన వాటిక దగ్గర ఉన్నాయి. ఈ యొక్క శ్మశాన వాటిక కూడా చూసుకున్నట్టయితే మొత్తం కూడా పింక్ కలర్ లో మొత్తం ఇదంతా కూడా కలర్ వేసి కూడా మొత్తం షో పుటప్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా ఈ యొక్క బస్ స్టాండ్ కాదు, ఇది ఉమ్మడి గండేడు మండలంలో ఒక బస్ స్టాండ్ కూడా, ఈ యొక్క శ్మశాన వాటికతో పాటు కుమరేటిపల్లి అనే గ్రామంలో ఒక బస్ స్టాండ్ కూడా కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా నిర్మించినటువంటి బస్ స్టాండ్ కూడా పింక్ కలర్ వేశారు. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ ప్రజాధనంతో నిర్మించినటువంటి యొక్క కార్యాలయాలకు కావచ్చు, అదేవిధంగా శ్మశాన వాటికలకు, వీటన్నిటికీ కూడా అధికార పార్టీ కలర్ వేస్తూ మొత్తం ప్రజలందరినీ కూడా మభ్య పెడుతున్న పరిస్థితి కనిపిస్తున్నట్టు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతో పాటు కొంతమంది ఇతర ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు స్థానికంగా ఉన్న యువతతో పాటు బీజేపీ నాయకులు ఉన్నారు. చెప్పండి, ఈ యొక్క శ్మశాన వాటికకు పింక్ కలర్ వేయడాన్ని ఎట్లా చూస్తారు? ఇది ఖచ్చితంగా కేసీఆర్ గారి దుర్మార్గపు చర్య. కేంద్ర ప్రభుత్వ నిధులతో కేటాయించిన రుబ్బ నిధుల్లో భాగంగా ఈ శ్మశాన వాటికలు నిర్మిస్తూ, బస్ షెల్టర్ నిర్మిస్తూ, వాడికి కేవలం గులాబీ రంగులు వేసుకుంటూ మేమే కట్టించడం అనే ఏదో బిల్డప్ పైప్ క్రియేట్ చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కూడా వీటి శ్మశాన వాటికలు ఓపెన్ చేయడానికి వచ్చి ఏదో తన సొంత నిధులతో నిర్మించినట్టుగా దీనికి బంతిపూలు అవన్నీ అలంకారం చేసి స్థానిక సర్పంచులు నానా హంగామాలు చేసి సృష్టిస్తున్నారు. కేవలం సర్పంచ్లు కూడా భయపడి ఎందుకు చేస్తున్నా అంటే, ఈ 2 టర్మ్లు ఉంది, ఇప్పటికే సరిగ్గా డబ్బులు రావట్లేదు, ఇప్పుడైనా గులాబీ కలర్ అనేసి ఇచ్చేస్తానంటే, భజన చేస్తానంటే కొద్దిగా వచ్చే బిల్లులు ఏమైనా ఆపకుండా ఉంటారేమో అన్న ఉద్దేశంతో మాత్రమే సర్పంచులు వారికి ఇష్టం లేకున్నా కూడా ఇలాంటి గులాబీ కలర్ పెయింటింగ్ వేసేయడం జరుగుతుంది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానివ్వండి, మీరు ఏం చూస్తున్నా కానీ కేవలం ఇప్పుడు నిన్నమొన్న అయితే అన్వాడ శ్రీనివాస్ గౌడ్ గారి ఇలాకలు అయితే కేవలం చెట్లకు కూడా గులాబీ రంగు వేస్తున్నారు. చెట్లకు వేస్తారు అండి గులాబీ రంగు, అసలు రేగాట్లు కనిపించకుండా అసలు చెట్లకు కూడా గులాబీ రంగులు వేస్తున్న దుస్థితి మనం ఈరోజు చూస్తున్నాం. కేవలం ఇదంతా కేవలం కేసీఆర్ ఉత్తమే వచ్చి కట్టించిండు, కేసీఆర్ మాత్రమే తన సొంత జేబు డబ్బులతో నిర్మించిన ఉద్దేశంతో ఈ టీఆర్ఎస్ లీడర్లు, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు హైప్ చేస్తున్న దుస్థితి మనం అయితే చూస్తున్నాం. ప్రజలు దీన్ని అంతా చీకరించుకుంటున్నారు. ఇలాంటి దళిద్రమైన పాలన ఎప్పుడు లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించింది, తెలుగుదేశం పరిపాలించింది. వాళ్ళు కూడా ఇలాగే ప్రభుత్వ బిల్డింగ్లకు, గవర్నమెంట్ కేటాయించిన ఇండ్లకు వారి ప్రభుత్వాన్ని రంగులు వేసుకున్నట్టంటే ఈ పాటికి తిరువాన ఏమంటారు, అది ఇంద్రధనస్సులా కనపడుతున్నాయి గ్రామ పంచాయతీలు కానీ, గ్రామాల్లో ఇండ్లు కానీ. కాబట్టి వారు ఎవ్వరు కూడా ఇలాంటి దురుద్దేశంతో లేకుండా ప్రజలకే స్వచ్ఛందంగా వారి నిర్ణయాలకు వదిలిపెట్టినరు. ఇలాంటి దుశ్చర్య మాత్రం చాలా ఘోరం. ఈ ఇది ఇలాగే కంటిన్యూ అయితనంటే ఏజెంట్ పేట్ల కూడా కేవలం గులాబీ రంగు మాత్రమే అమ్ముండే అనే రూల్స్ కూడా జీవో కూడా కేసీఆర్ తీసుకొచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అటు మొత్తానికి చూసుకున్నట్టయితే ఇప్పటికే అటు హైకోర్టు కావచ్చు ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో మొట్టికాయలేసిన పరిస్థితి అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో అదే పరిస్థితి నెలకొనడాన్ని ఎట్లా చూస్తారు? ఖచ్చితంగా అండి, తప్పకుండా చెప్పాలి. కేసీఆర్ తన ప్రభుత్వాన్ని తాను ముందు కూడా ప్రభుత్వం రావడానికి ఇప్పటి నుంచే ట్రై చేస్తుండు. ఇప్పుడే కాదు, ఇంత ముందు నుంచి కూడా బతుకమ్మ ఇచ్చే చీరలు కానీ ఏవైనా సరే గులాబీ రంగులో తేవడానికి కూడా ఎలాంటి వెనక్కి పోడు అని చెప్పి నా ఉద్దేశం. అలాంటి కేసీఆర్ దురహంకారానికి వచ్చే ఎన్నికల్లో తప్పకుండా బదులు చెప్తాం, చెప్పి తీరుతాం. బీజేపీ నాయకత్వంలో తప్పకుండా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం తెస్తాం, గులాబీ కలర్ ని మాయం చేస్తాం. మొత్తానికి ఇక్కడ ప్రజలంతా కూడా తీవ్ర అసహనంతో ఉన్నారని చెప్పి చెప్పవచ్చు. ఏదైతే పార్టీ కార్యాలయాలకు వేయాల్సిన రంగును ప్రభుత్వ ప్రభుత్వ ఏదైతే ఆఫీసులు కావచ్చు, అదేవిధంగా శ్మశాన వాటికలు, చివరకు శ్మశాన వాటికను కూడా ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం వదలని దుస్థితి అయితే నెలకొంది. అటు మా ఉమ్మడి జిల్లాలో చూసుకున్నట్టయితే చెత్త నుంచి మొదలుకుంటే బస్టాండ్లు, శ్మశాన వాటికలు, ప్రభుత్వ కార్యాలయాలు ఏది ఉన్నా కూడా గులాబీ రంగు పూయడం, మేమే ఇదంతా సాకారం చేసినాం, మా సొంత నిధులతోనే ఖర్చు పెట్టినాం అన్నట్టు ఒక రకమైనటువంటి అపోహన అయితే ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. దీన్ని అయితే మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇక్కడనే కాదు, గతంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇదే రకంగా వైసీపీ పార్టీ వ్యవహరించిన నేపథ్యంలో హైకోర్టు కూడా అక్కడ మొట్టికాయలు వేసిన పరిస్థితి అయినప్పటికీ తెలంగాణ సర్కార్ మేల్కొని ఇటువంటి చర్యలకు పాల్పడకుండా ఉండాల్సిన పరిస్థితిలో సేమ్ అదే రిపీట్ చేయడము, ఇక్కడ కూడా ఎవరు ప్రశ్నించే నాదురు లేడంటూ కూడా ఈ రకమైన వైఖరిని అవలంబిస్తున్నారంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి నేతలతో పాటు స్థానిక ప్రజలంతా కూడా అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మధు ఎస్ అంటే మనకంటే ఒకటి నిజంగా దీనికి సంబంధించినటువంటి అధికారులకు పైనుంచి ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంది. ఎక్కడ కూడా ఏ బిల్డింగ్ ఉన్నా, కొత్తదైనా పాతదైనా, శ్మశానమైనా డబల్ బెడ్రూమ్ అయినా, ఇక మొత్తాన్ని చూస్తే పథకాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా కేసీఆర్ కిట్ నుంచి మొదలు పెడితే శ్మశాన వాటిక వరకు ఏది చేసినా కూడా ప్రచారం, ఆర్భాటం, హంగు ఆర్భాటం, గులాబీ కలరే ఉండాలి, గులాబీ పార్టీ చేస్తూ ఉందనేటువంటి తీరులో వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇందాక స్థానికుడు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఇవన్నీ కేసీఆర్ డబ్బులు జేబులోంచి పెడుతున్నాడా, ఈ డబ్బులన్నీ ప్రజల సొమ్మే కదా, ప్రజలకు ఇచ్చినటువంటి దాంట్లో నుంచే పెడుతున్నాడు కదా, ఆయన సొంతంగా ఏమైనా పెడుతున్నాడా కలర్ వేసుకోవడానికి అనేటువంటి వ్యాఖ్య చేసినటువంటి పరిస్థితి. ఎందుకు ఈ అధికారులపైన ఒత్తిడి ఉంది అనేటువంటి విషయంపైన అధికారులు ఏం చెప్తా ఉన్నారు? ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి ఎందుకు ఆ రకమైనటువంటి ఒత్తిడి ఉంది? వారికి ఎలాంటి ఆదేశాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు? మొత్తానికి మధు ఇక్కడ చూసుకున్నట్టయితే సర్పంచులు నానా అవస్థలు పడుతున్నారు అనేది మనం గతంలోనే చర్చించుకున్న విషయం. సర్పంచులకు చేసిన పనులకు బిల్లులు రాక అప్పులు పెరిగిపోతున్న పరిస్థితి, పనులు చేయకపోతే షోకాజ్ నోటీసులు, పనులు చేస్తే బిల్లులు రాక అప్పులో కూరుకుపోతున్న పరిస్థితి. ఏదైతే ఈ సర్పంచులు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి నేతలంతా కూడా తమ బిల్లులు రావాలి, తమకు చేసిన పనికి బిల్లులు రావాలి, వాటన్నిటిని కూడా నెరవేర్చుకోవాలంటే ఒకటే ఒకటి భజన చేయాలి, అదేవిధంగా ప్రభుత్వానికి వత్తాసు పలుకుతుండాలి, ప్రభుత్వానికి కొంత దాసోహం అంటూ ఉండాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. ఈ విధంగా మనము ఇందాక స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నేత చెప్పినట్టు ఈ యొక్క శ్మశాన వాటికకు ఏదైతే టీఆర్ఎస్ కలర్ వేసి కొంచెం షోపుటప్ చేయడం వల్ల అట్లానన్నా అరే మన సర్పంచ్ మన పార్టీని కొంచెం బలోపేతం చేస్తున్నాడు, ప్రజలకు తీసుకెళ్తున్నాడు, ఆ యొక్క బిల్స్ తొందరగా వస్తాయి, అప్పుల బారిన పడకుండా ఉంటాను అనే ఒక ఉద్దేశంతో కూడా ఈ రకంగా సర్పంచులు కూడా మొత్తం కార్యాలయాలకు, ప్రభుత్వ కార్యాలయాలకు కావచ్చు, శ్మశాన వాటికలకు, బస్సులకు ఈ రకంగా ఈ కలర్లను వేసి బిల్లులను తొందరగా తెచ్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కావచ్చు, వీటన్నిటినీ వచ్చి అంగు హార్బాటలతో మొత్తం ప్రారంభోత్సవాలకు వస్తున్నారు, టెంకాయలు కొడుతున్నారు, ఓపెనింగ్లు చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా ఈ రకంగా మనము మొత్తం ప్రజాధనంతో నిర్మించినటువంటి ఈ యొక్క బిల్డింగ్లకు ఈ కలర్ వేయడం కరెక్ట్ కాదు, కలర్ మార్చాలి, లేకపోతే ఇంకో దగ్గర కూడా ఇటువంటి పరిస్థితి రావద్దు అనే సూచనలు మాత్రం చేయలేని పరిస్థితి అయితే నెలకొంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రం అయితే మొత్తం రానున్న కాలంలో ఎటు చూసినా గులాబీమయం, ఎటు చూసినా ప్రతి చెట్టుకు కావచ్చు, ప్రతి కొమ్మకు కావచ్చు, ప్రతి ఆఫీస్ కు కావచ్చు, ప్రతి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఈ యొక్క పరిస్థితిని ఇలాగే వదిలేస్తే ప్రతి చోట కూడా గులాబీమయం అవుతుంది. ఎక్కడ చూసినా గులాబీ రంగు దర్శనం ఇచ్చేలా చేసిన ఆశ్చర్యపోయేది లేదంటూ కూడా స్థానికులు ఆరోపిస్తున్న పరిస్థితి. మహబూబ్ నగర్ లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్నటువంటి పరిస్థితి సిద్దిపేటలో కావచ్చు కరీంనగర్లో కావచ్చు ఆదిలాబాద్లో కావచ్చు మహబూబ్ నగర్లో కావచ్చు నల్గొండ వరంగల్ అలాగే మెదక్ ఎక్కడ చూసినా రాష్ట్రంలో భద్రాద్రి కావచ్చు కొత్తగూడెం ఖమ్మం ఏ ప్రాంతంలో చూసినా ఈ పరిస్థితి కొనసాగుతూ ఉంది గులాబీ రంగు ఖచ్చితంగా ఉండాల్సిందే అది అధికార పార్టీకి సంబంధించినటువంటి ఆఫీసులైనా పర్వాలేదు అంటే ప్రభుత్వ ఆఫీసులైనా పర్వాలేదు డబుల్ బెడ్రూమ్ అయినా పర్వాలేదు ఆఖరికి శ్మశానాలైనా పర్వాలేదు అనేటువంటి పరిస్థితి కొనసాగుతుంది ఇదే తీరు ఇదే తంతు ఇంతకుముందుకు ఆంధ్రప్రదేశ్లో కొనసాగింది ముఖ్యంగా దీనికి సంబంధించి ఒక ఆదేశాలు ఉన్నాయి సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి ఆదేశాలు కావచ్చు నేషనల్ బిల్డింగ్ కోడ్కు విరుద్ధంగా వీళ్ళు వెళ్తూ ఉన్నటువంటి తీరుపైన ఆగ్రహం ఉంది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఇదే తీరుగా వెళ్తే వైసీపీ కర్రర్లు వేస్తే అక్కడ హైకోర్టు ఇన్వాల్వ్ అయింది ప్రజలంతా ఆగ్రహం వ్యక్తం చేసిరు మొట్టికాయలు వేసినటువంటి పరిస్థితి మరి ఎందుకు తెలంగాణలో ఇట్లాంటి పరిస్థితికి సంబంధించినటువంటి విషయంలో జరుగుతున్నటువంటి అడిగేవారు లేరా అనేటువంటి ఆగ్రహం వ్యక్తం అవుతోంది ప్రతిపక్షాలు ఇప్పటికే దీనికి సంబంధించి క్వశ్చన్ చేస్తా ఉన్నాయి క్షేత్రస్థాయిలో ప్రజలు ఏమనుకుంటారు ఆ గ్రామంలో మీరున్నటువంటి గ్రామంలో ప్రజలు ఏమనుకుంటారు ఇప్పటికే ఇద్దరితో మాట్లాడించారు ఓవరాల్గా వెర్షన్ ఎట్లా ఉంది అందరికి సంబంధించి ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు అదే ఇక్కడ ప్రజలంతా కూడా స్థానికంగా ఉన్న వాళ్ళు సర్పంచ్ యొక్క శ్మశాన వాటికకు ఈ కలర్ వేయడం పట్ల స్టార్టింగ్ నుంచి కూడా వీరంతా కూడా అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఏదైతే ప్రభుత్వం చేస్తున్న కార్యకలాపాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తప్పు లేదు కాకపోతే ఏదైతే ప్రజాధనంతో నిర్మించినటువంటి శ్మశాన వాటిక చివరికి ఒక మనిషి చనిపోయినప్పుడు తీసుకెళ్లే శ్మశాన వాటిక దగ్గర కూడా తమ రంగును వేసుకొని తమ ఏదైతే తమ పార్టీని ప్రచారం చేసుకోవడము ఇటువంటి దుశ్చర్యలు అయితే వారు ఎక్కడ కూడా గ్రామస్తులంతా కూడా ఖండిస్తున్న పరిస్థితి ఎవరైనా మనకంటే మీరు లైవ్ లోనే ఉండండి ప్రస్తుతం మరొక ప్రాంతానికి వెళ్దాం సిద్దిపేట సంబంధించినటువంటి విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది రాజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాత బిల్డింగ్లకు కొత్త బిల్డింగ్లకు కూడా గులాబీ కలర్ వేయాలనేటువంటిది అధికారులకు ఒత్తిళ్లున్న ఎమ్మెల్యేలు మంత్రుల నుంచి ఇంకా పై స్థాయికి సంబంధించినటువంటి లీడర్ల నుంచి దీనికి సంబంధించి స్థానికంగా డబల్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి విషయంలో అక్కడ భారీ ఎత్తున కొత్తగా నిర్మాణం అవుతున్నటువంటి డబల్ బెడ్రూమ్స్కి మొత్తం గులాబీ మయం వేస్తున్నటువంటి పరిస్థితి ఇన్ని సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి డబల్ బెడ్రూమ్లు కడుతున్నారు ఇంతవరకు పూర్తి కాలేదు ప్రజల చేతికి పోలేదు కానీ కలర్ మాత్రం గులాబీ కలర్ వేస్తున్నటువంటి పరిస్థితి ఏం చెప్తారు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఏ నిర్మాణం చేపట్టినా ఒకవేళ నిర్మాణానికి ఏదైనా కొత్తగా ఏదైనా మరమ్మతులు చేపట్టినా దానికి పింక్ కలర్ ఉండాల్సిందే పింక్ కలర్ వేయాల్సిందే అవసరమైతే వాళ్ళు ఏదైతే డబుల్ బెడ్రూమ్లు అరకొర కట్టి ప్రజలకు ఇస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్లో కూడా వాళ్ళు ఓపెన్ చేస్తే రిబ్బన్ కూడా ఆడ పింక్ కలర్ ఉండాల్సిందే దానికి కత్తెర కూడా పింక్ కలర్ ఉండాల్సిందే ఆ తర్వాత బెలూన్లు ఆడ కట్టే బెలూన్లు తర్వాత ఆడ చేసేటువంటి హంగామాలో కూడా పింక్ కలర్ ఉండాల్సిందే ఇటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కాదు సిద్దిపేట జిల్లాలో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా కొనసాగుతూ ఉన్నది కేంద్ర ప్రభుత్వం మొట్టికాయలు వేసినప్పటికీ సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అదేవిధంగా కోడ్ ఆఫ్ బిల్డింగ్ ఆదేశాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎక్కడ కూడా పట్టించుకోవడం లేదు ఈరోజు గ్రామాల్లో ఏదైతే పార్కులు విలేజ్ పార్కులు కట్టినా తర్వాత డంపింగ్ యార్డులు కట్టినా తర్వాత శ్మశాన వాటికలు కట్టినా డబుల్ బెడ్రూమ్లు కట్టినా గ్రామ పంచాయతీలు కట్టినా అంగన్వాడీ బిల్డింగులు కట్టినా ప్రతిదీ కూడా 15th ఫైనాన్స్ నడుస్తున్నాయి తప్ప వేరే ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదు ఆ కోణంలోనే క్లియర్గా ఏదైతే కాంట్రాక్టర్లకు ఖచ్చితంగా చెప్పింది ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో పింక్ కలర్ వేయాల్సిందే అది మన ప్రభుత్వం కట్టినట్టుగా మనం చూపెట్టాల్సిందే అనే కోణంలో ఈరోజు జిల్లా వ్యాప్తంగా అయితే కొనసాగుతున్నది అవసరమైతే కల్వర్ట్లకు కూడా ఈరోజు పింక్ కలర్ వేసిన పరిస్థితి రోడ్డు పైన వేస్తున్నటువంటి కల్వర్ట్లకు కూడా పింక్ కలర్ వేసిన పరిస్థితి అదేవిధంగా ఏదైనా శంకుస్థాపనలు చేస్తే కూడా దానికి సంబంధించినటువంటి నేమ్ ప్లేట్ కూడా పింక్ కలర్ ఇట్లా ప్రతి చోట నీకు మరొక విషయం కూడా చెప్తాను ఏదైతే చెరువుల్లో పూడికతీత పనులకు కూడా దానికి సంబంధించిన పనులలో బిందెలు పింక్ కలరే ఉంటాయి తట్టలు పింక్ కలరే ఉంటాయి అవసరమైతే ఈ వీటిని కూడా పింక్ కలరే వేస్తే గలపారలు కూడా తర్వాత ఈ ప్లాస్టిక్ సంబంధించిన పారలే వస్తున్నాయి కాబట్టి పారలకు కూడా పింక్ కలర్ పారలే తెచ్చి ఇలా పనులు జరిపిస్తున్న పరిస్థితి ఇంత ఘోరమైనటువంటి ఏదైతే ఈ రంగు పిచ్చి ఏదైతే ఉందో ఇది జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో నడుస్తూ ఉన్నది ఇది ఇంత ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని అధికారులకు కావచ్చు తర్వాత ఏదైతే వీళ్ళకి సంబంధించి రాజు మీరు లైవ్ లోనే ఉండండి ఒక్క నిమిషం మీరు వెయిట్ చేయండి ఇందిరా శోభన్ మనతో జాయిన్ అయ్యారు రాజకీయవేత్త పలు పార్టీల్లో కూడా స్పోక్స్ పర్సన్గా పనిచేశారు అలాగే కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ టీపీలో పనిచేశారు ఇందిరా శోభన్ కూడా ప్రస్తుతం మనతో పాటు అందుబాటులో ఉన్నారు ఇందిరా శోభన్ గారు మార్నింగ్ అండి ఇందిరా శోభన్ గారు వాయిస్ వినిపిస్తుందా? లైట్ లైట్ చెంది ఇందిరా శోభన్ గారు ఎస్ సార్. రాజు ఫైనల్ గా ఏం కంక్లూడ్ చేస్తారు దీనికి సంబంధించి? అసలు దానికి సంబంధించినటువంటి చర్చ ఏంటి? మీరు ఇందాక అన్నారు కాస్ట్కు రోడ్డు మీద ఉండేటువంటి కల్వర్టులకు వాటర్ నీరు పారేటువంటి రోడ్డుకు మధ్య అనుసంధాన కల్వర్టులకు కూడా కలర్ వేస్తున్నటువంటి పరిస్థితి, పార్కులకు పార్కుల గోడలకు అలాగే వీటన్నిటికీ గులాబీ కలర్ వేస్తున్నటువంటి సిచ్యువేషన్కి వస్తారు. ఫైనల్గా ఏం చెప్తారు? ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలైతే ప్రజలు ప్రతిపక్షాలు ఎంత మొరపెట్టుకున్నా ఇప్పటికీ ప్రభుత్వం అయితే పట్టించుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క పిచ్చి పోవాలి, పారదర్శకంగా జరగాలి. గవర్నమెంట్ ప్రభుత్వం ఒకవైపు ఉంటుంది, పాలక పక్షాలకు సంబంధించిన పల్లెలు పట్టుకొమ్మలు ఏదైతే రాష్ట్రానికి కావచ్చు, తర్వాత కేంద్రానికి కావచ్చు, దేశానికి కావచ్చు, పల్లెల్లో సపరేట్ గవర్నెన్స్ జరగాలి. ఇది ప్రభుత్వ ఒత్తిడి మీద జరగదు విశ్లేషకులు, తర్వాత కొంతమంది మేధావులు చెప్పిన పరిస్థితి. ఈ పిచ్చి అయితే ఈ దేశంలో కాదు, ఈ రాష్ట్రంలో అయితే ఎక్కువగా ఉన్నది. ఇది మంచిది కాదు, ఇది మంచి పద్ధతి కాదు. ఇది పోయినప్పుడే పల్లెల్లో ప్రశాంతంగా పరిపాలన జరిగినప్పుడే ప్రజలకు న్యాయం దొరుకుతుంది తప్ప, ఇది రాజకీయ జోక్యం ఉన్నన్ని రోజులు పల్లెలు మాత్రం రాజకీయంగా పల్లెల్లో జోక్యం ఉంటే మాత్రం పల్లెలు అభివృద్ధి కావు, ప్రజలు అభివృద్ధి కారు. ఇది మంచిది కాదనే విషయం అయితే క్లియర్ గా చెప్తా ఉన్నా. ఎస్ ఓకే రాజు. ఫైనల్గా మణికంఠ దగ్గరికి వెళ్దాం. మణికంఠ ఎస్ మణికంఠ మణికంఠ వినిపిస్తారు. ఫైనల్గా దీనికి సంబంధించినటువంటి విషయం పైన ఏం చెప్తారు? అదో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఇందాక సిద్దిపేట రాజు చెప్పినట్టు కూడా ఎక్కడ చూసుకున్నట్టు సరే అటు ఉపాధి హామీ పనుల దగ్గర కూడా పింక్ కలర్ వే మొత్తం దర్శనం ఇస్తున్న పరిస్థితి. ఏదైనా చెరువు ఓకే ఇది పరిస్థితి. రాష్ట్రంలో గులాబీ రంగుకు సంబంధించినటువంటి కలర్స్ భారీ ఎత్తున వెదజల్లుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మా ప్రతినిధులు అక్కడ స్థానికంగా డైరెక్ట్ ప్రజలతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేశారు. ఒక్కటి కాదు, పాత నుంచి కొత్త బిల్డింగ్ల వరకు, రోడ్డు నుంచి కల్వర్టుల నుంచి వరకు కూడా ఈ రకంగా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇందిరా శోభన్ కూడా మనతో పాటు ఇదే విషయంపైన స్పందించడానికి లైవ్లో ఉన్నారు. ఇందిరా శోభన్ గారు మార్నింగ్ అండి. నమస్తే మా ఇందిరా శోభన్ గారు, ఇందాక మీరు చూసే ఉంటారు మా ప్రతినిధులంతా డైరెక్ట్ అక్కడ నుంచి లైవ్లో స్పాట్లో నుంచి ఎక్కడైతే డబుల్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి గులాబీ రంగు కావచ్చు, ఇక శ్మశాన వాటిక కూడా గులాబీ కలరే వేసినటువంటి పరిస్థితి. వీరందరిపైన ఒత్తిడి ఉంది ఎమ్మెల్యేలు మంత్రుల నుంచి. రాష్ట్రంలో పరిపాలన ఎట్లా ఉంది? శ్మశానాలను కూడా వదలరా, దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఈ రాష్ట్రానికి ఏమంటారు, తెలంగాణ రాష్ట్రంలో పత్తి పంటకు ఏమంటారు పింక్ పురుగు, గులాబీ పురుగు అనేది పట్టిందని అందరికి తెలిసినటువంటి విషయం. అట్లానే ఇవాళ ఈ రాష్ట్రానికి కూడా ఆ తెగులు తగిలిందని చెప్పక తప్పట్లే. ఎందుకంటే రాష్ట్రం వచ్చినప్పటి నుండి కనుక మనం గమనించినట్లయితే ఇవాళ మనము ఓన్లీ ఆఫీసుల గురించే మాట్లాడుతున్నాం. ఆఫీసర్లే పింక్ కండువా, పింక్ టవాళ్ళు వేసుకొని ఆఫీసులో వాళ్ళు కూర్చున్న చైర్లలో కూడా పింక్ టవాళ్ళు వేసుకున్నారు. తర్వాత హాస్పిటల్లో ఉన్నటువంటి బెడ్ల పైన కూడా పింక్ షీట్స్ వేయడం, ఇవన్నీ మనం మాట్లాడుకునే ఉన్నాం. ఇవాళ కొత్త ఏం కాదు. ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుండి టిఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఓన్లీ పింకే. అంటే మనం చాలా స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల కాలంలో ఎన్నో ప్రభుత్వాలు మారారు, 16 మంది ముఖ్యమంత్రులు మారారు ఈ రాష్ట్రానికి. కానీ ఎన్నడూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఏ పార్టీ వచ్చినా ఆ పార్టీ కలర్ని రిప్రజెంట్ చేయడం అనేది ఎప్పుడు చూడలేదు. ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల బతుకుల కన్నా కూడా వాళ్ళ యొక్క కలర్ ని ఏ విధంగా ప్రొజెక్ట్ చేసుకోవాలి, ఈ ప్రజల మధ్య పింక్ కలర్ ని ఏ విధంగా ఉండాలి అనేది తప్ప నిజంగా వాళ్ళ ఇంట్లో ఏది ప్రజా సొమ్ముతోటి ప్రజలు కట్టిన ట్యాక్స్ ద్వారానే ఆఫీసులైనా, ఇవాళ శ్మశాన వాటికలైనా, లేదంటే ఇంకేమంటారు మన రైతు సమన్వయ కమిటీలైనా ఏనా కూడా అది ప్రజా సొమ్ముతో జరిగేది. ఇవాళ ఈ పార్టీ 5 సంవత్సరాల వరకే, ఆ తర్వాత ఇది మ్యాండేటరీ కాదు, 5 సంవత్సరాల మ్యాండేటరీ మాత్రమే చేయాలి. ఆ తర్వాత 5 years తర్వాత వచ్చే ప్రభుత్వం అంటే కామన్ గా ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వాలు ఉండాలి తప్ప వాళ్ళ యొక్క రంగును బలవంతంగా ప్రజల పైన రుద్దడమే అవుతుంది తప్ప ఇది అధికార దుర్వినియోగము, అహంకారము అని మాత్రం చెప్పక తప్పదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కేసీఆర్ అనేటువంటి ఒక నియంతృత్వ పాలనలో రాజుగారు ఏ చెప్తే కింద బటులు అది చెయ్యాలి అనే విధంగా ఈ పాలన కొనసాగుతుంది తప్ప ఎక్కడా కూడా ఒక నీతి నియబద్ధత పారదర్శకత లేనటువంటి పాలన కొనసాగుతుందన్నమాట ముమ్మాటికి వాస్తవం. ఆనాడు ఏంటి మాతా శిశు మరణాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి అని 2000 17 సో వెళ్ళినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి గొడవ చేసినప్పుడు హాస్పిటల్ బెడ్షీట్లు కూడా లేదు అన్నప్పుడు వైట్ బెడ్షీట్స్ జనరల్ గా హాస్పిటల్ అంటే రిప్రజెంట్ చేసేది వైట్, కానీ వైట్ కాకుండా పింక్ బెడ్షీట్లు తీసుకొచ్చి వేసినటువంటి వైనం. అప్పుడు కూడా పెద్ద ఎత్తున గోల చేసాం, గొడవ చేసాం. ఇవాళ కూడా రైతు వేదికల పైన పింక్ కలర్లు వేస్తున్నారు అని అంటే ఇది దుర్మార్గం అంట. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఈ ఒక్క కలర్ తప్ప వేరే కలర్ ఏది కనబడదు. అది కాదు, పాలకుడికి కావాల్సింది ఈ రాష్ట్రంతో ఉన్నారా, సంతోషంగా ఉన్నారని. కొద్ది మంది అధికారులు అయితే అత్యుత్సాహంతో వాళ్ళ సీట్లల్లో వాళ్ళ కార్లో కూడా, కార్లో ఉన్నటువంటి సీట్ వెనుక కూడా పింక్ కలర్ టవల్స్ వేసుకొని తిరుగుతున్నారు. ఇంతకనే ఇందే కాదు, ఆనాడు ఇంకోటి ఒక కార్యక్రమం చేశారు, మట్టి ఎత్తే మిషన్ భగీరథ కార్యక్రమం చేసినప్పుడు కూడా తట్ట పాల ఉంటే తట్టకు కూడా పింక్ కలర్ వేసి తట్టలెత్తినటువంటి పైన మనం చూసాం. ఆ రోజు కూడా విమర్శలు ఎదుర్కొన్నారు, అయినా వాళ్ళ మార్పు ఎక్కడ కనబడట్లే. ఇది ఒక నియంతృత్వ పాలనకి పరాకాష్ఠగా ఇవాళ మనం ఇది చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది ఎక్కువ రోజులు కొనసాగదు. ఏ దానికైనా కూడా ప్రజలు ఇప్పుడు చెట్లకు ఇందాక మా ప్రతినిధి చెప్తా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేశారు స్థానికులతోటి. చెట్లను కూడా వదలట్లేదు, చెట్లు పెడుతున్నారు, చెట్లకు కూడా పింక్ కలర్ వేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది రాష్ట్రంలో. కల్వర్టులకు, రోడ్లకు, బెంచ్లకు, పార్కు గోడలకు, డబుల్ బెడ్రూమ్లకు, శ్మశానాలకు, పాత బిల్డింగ్లకు, కొత్త బిల్డింగ్లకు, వాటర్ బిల్డింగ్లకు, వాటర్కి సంబంధించినటువంటి వాటర్ ట్యాంకులకు, దాని పిల్లర్స్ అన్నిటికీ పింక్ కలర్. మీరు చెప్తా ఉన్నారు టవల్స్కి, కూర్చునే చైర్లు వేసుకునే టవల్స్కి, కార్లో టవల్స్కి అన్నిటికీ పింకే అంటున్నటువంటి పరిస్థితి. అంటే ప్రజలు గమనించారా ఇవన్నీ? అర్థం కాదనుకుంటున్నారా? ప్రజలు గమనిస్తున్నారు కాబట్టే కదా, గమనిస్తున్నారు. ఎప్పుడు బుద్ధి చెప్పాలో అప్పుడు బుద్ధి చెప్తారు. మొన్నటి వరకు ఏంటంటే ప్రతిపక్షాలు యాక్టివ్ లేకపోవడం వల్లనే ముఖ్యమంత్రి గారికి కలిసి వచ్చినటువంటి అంశం. ప్రతిపక్షాలు అన్ని కూడా ఇవాళ గొంతెత్తి ప్రశ్నిస్తున్నాయి, ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇవాళ ప్రతిపక్షాలే కాకుండా తెలంగాణ కావాలి అని, తెలంగాణ వాదాన్ని చెప్పినటువంటి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. సో ఇవన్నీ కూడా మీడియా కూడా ఇవాళ తన యొక్క గొంతును వినిపించే ప్రయత్నం చేస్తుంది. డెఫినెట్ గా దీనికి ఎక్కడో ఒక దగ్గర చెక్ పడుతుందన్న మాట ముమ్మాటికి వాస్తవం. వీటన్నింటికి కూడా త్వరలోనే రాబోయేటువంటి 2023 ఎలక్షన్ లో ప్రజలు బుద్ధి చెప్తారు. ఇవాళ హుజూరాబాద్ లో మీరు వచ్చినటువంటి బై ఎలక్షన్ లో కూడా ప్రజలు ఆలోచన చేస్తున్నారు, ఎందుకు ఈ ముఖ్యమంత్రికి ఓటు వేయాలి, టిఆర్ఎస్ కి ఎందుకు వేయాలి అని ఇవాళ ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే ఈ పాలకునికి ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు, పాలన పట్ల చిత్తశుద్ధి లేదు, ప్రజల యొక్క కష్టాల పట్ల చిత్తశుద్ధి లేదు. పాలనపై ఇవాళ కేవలం ఏమంటారు కలవకుండా ఒకరికొకరిని విడదీసి చేసే పాలనలో. మీకు ఒకటి గుర్తు చేశాను, ఆల్రెడీ మీ దృష్టికి వచ్చి ఉంటుంది, మీరు చూసే ఉంటారు ఇందిరా శోభన్ గారు. ఒకటి నిన్న లేదంటే మొన్న మాట్లాడినట్టు ఉంటారు మాజీ సంబంధించినటువంటి నాయకులతో పాటు ఎంపీ అరవింద్ కూడా ఒక మాట మాట్లాడు, మీకు మీ దృష్టికి తీసుకొస్తాను. ఎంపీ అరవింద్ ఒక మాట అన్నారు, ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉందంటే నాయకులు ఆల్రెడీ పింక్ కలర్స్, పింక్కి సంబంధించినటువంటి అన్ని వాళ్ళు క్యారీ చేస్తూ ఉన్నారు, టోపీలు, తట్టలు, పారలు, టవలు, కుర్చీ కూర్చునేటు కుర్చీ పింకు, మీరు అన్నట్టు బెడ్షీట్లు పింకు. కానీ ఎంపీ అరవింద్ ఒక దగ్గర సమావేశంలో మాట్లాడుతూ హుజూరాబాద్లో లోపల పోలీసులకు సంబంధించినటువంటి అధికారులు బయటికి కాకి డ్రెస్ కనిపించినా లోపల ఇన్నర్స్ మాత్రం పింక్ వేసుకున్నారు అనేటువంటి ఒక వ్యాఖ్య కూడా చేశారంటే పరిస్థితి ఏ రేంజ్లో ఉంది అనేటువంటిది చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఇక్కడ నేనేం చెప్తానంటే అధికారుల తప్పని నాన్న, ఎందుకనంటే ఇవాళ పాలకుడు అనేవాడు అంత దుర్మార్గంగా ఉన్నాడు. ఏ మాత్రమైన ప్రశ్నిస్తే ఒకవేళ నేను చెయ్యను అని తను అధికారులు అన్నట్లయితే ఆటోమేటిక్ గా వాళ్ళ పైన కక్షపూరితమైన ట్రాన్స్ఫర్ లో సస్పెండ్ చేయడము, లేదంటే ఏదో రకమైన వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తున్నారు. మనం రీసెంట్ గా చూసాం, ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ కి సంబంధించి పోలీస్ అధికారులు అక్కడ ఏం చేస్తున్నారు అన్నది మనము సోషల్ మీడియాలో, విజువల్లో, పేపర్ పత్రికల్లో మనకు అక్కడ కూరగాయల ప్యాకింగ్ చేసుడు, పూలు ప్యాకింగ్ చేసుడు అంటే ఏ స్థాయికి దిగజార్చారు పాలన అర్థం చేసుకోండి అంటున్నా. రాజుల కాలంలో కూడా ఈ రకంగా చేయాలి, నిజాం నవాబు కాలంలో కూడా ఈ రకమైనటువంటి పాలన చేయాలి. అంటే ఒక కంప్లీట్ గా ప్యూర్లీ నేను ఏం చెప్తే అదే జరగాలి. మనం చూసాం మంత్రి ఏమంటారు కేటీఆర్ వస్తున్నారు, సంతోష్ రావు వస్తున్నారంటే మహబూబ్నగర్ జిల్లాలో మహిళల్ని లైన్ లో నిలబెట్టి చేతులతో దండం పెట్టించంటే ఒకప్పుడు రాజు వస్తున్నానంగానే మొత్తము ప్రజలు రోడ్ల మీద నిలబడి ఏ విధంగా దండాలు పెట్టినారో ఆ రకంగా మొన్న మనం చూసాం అందరినీ కూడా. సో ఇది అంతా కూడా లెక్క పెడుతున్నారు. ఏమంటారు శిశుపాలుడు 1000 తప్పులు చేస్తే ఏ విధంగా లెక్కబెట్టినాడో అదే విధంగా ఇవాల ఈ ముఖ్యమంత్రి చేసే తప్పులు ఈ రాష్ట్ర ప్రజలు లెక్కబెడుతున్నారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమాధానం చెప్తారు. ఆ రోజులు దగ్గర పడ్డాయి. ఒకటోసారి తప్పు చేసినా క్షమించి రెండోసారి అధికారం ఇచ్చారు. ఇక ఇప్పుడు క్షమించేటువంటి పరిస్థితి ఉండదు. తప్పకుండా వీటన్నిటికీ మూల్యం చెల్లించుకోక తప్పదు. వీళ్ళందరినీ కూడా ఊచలెక్కించక తప్పదు. అధికార దుర్వినియోగం చేసినటువంటి అధికారులను కానీ పాలకులను కానీ ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. ప్రజలు శిక్షిస్తారు. సరే మిగతా వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా ఈ ప్రజలు ఎప్పుడు బుద్ధి చెప్పాలో అప్పుడు చాలా నీట్ గా బుద్ధి చెప్తారు తప్పకుండా. అందుకనే మా లాంటి వాళ్ళమందరము కూడా ఈ ప్రజల్ని చైతన్యం చేయడంలో ముందు నిలబడ్డం చేస్తాం. తప్పకుండా ఈ ముఖ్యమంత్రిని చేసేటువంటి ఏమంటారు దౌర్భాగ్య దుర్మార్గమైనటువంటి ఈ పాలనకు చరమగీతం పాడడం కోసమే బందీ అయినటువంటి తెలంగాణ తల్లిని ఏమంటారు మన ప్రగతి భవన్ నుంచి విముక్తి చేసేంత వరకు మా పోరాటాలు ఉంటాయి. ఇదే కాదు, ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ అధికారి అయినా స్వేచ్ఛగా పనిచేస్తున్నాడా? ప్రతి ఒక్కరూ కూడా సో ఇటు ఇన్నర్ అయినా అవుటర్ అయినా పింక్ మయమే చేస్తున్నారు, పింకిజం చేస్తున్నారు. ఇది కాదు కావాల్సింది. మీరు పేదరిక నిర్మూలన ఇజం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అది తీసుకురండి. సమానత్వం కావాలి, ఈక్వాలిటీ కావాలి, స్వయం సమృద్ధి కావాలని కోరుకునేటువంటి విధానంలో పాలన ఉండాలి. నా రాష్ట్రం నాకు సిద్ధించిన తర్వాత కూడా ఈ రకమైనటువంటి దౌర్భాగ్య పాలన వైపు వెళ్తున్నప్పుడు ప్రశ్నించేవాడు ప్రశ్నించకపోతే కూడా అది తప్పే అవుతుంది. ఇవాళ ఇంతసేపు మాట్లాడినటువంటి శ్మశాన వాటికకు వెళ్ళేవాడికి కూడా పింక్ కలర్ ఇంజెక్షన్ అంటే అధికారంలో ఉన్నాము, నీకు పవర్, ప్రజలకు పవర్ ఇచ్చారు, ఆటోమేటిక్ గా ఎవరు పవర్ లో ఉంటే వాళ్ళే చెయ్యాలి. గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా శ్మశాన వాటికలు చేశారు. గతంలో ఉన్న వాళ్ళు ట్యాంకులు కట్టారు, గతంలో ఉన్న వాళ్ళు స్కూళ్లు కట్టారు, గతంలో ఉన్నటువంటి వాళ్ళు సర్వస్వం కొలాయిలు కట్టారు ప్రతి దగ్గర. కానీ ఈ రకమైనటువంటి గలీజు పనులు చేయలే, దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు చేయలే. గతంలో ఇందిరమ్మ ఇండ్లు కట్టినప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కట్టడానికి నేషనల్ కలర్ అన్నటువంటి త్రివర్ణ పథకాన్ని మాత్రమే వాటిపైన వచ్చింది తప్ప ఈ రకంగా ఒకే దానికి పరిమితం కాలేదు. అంటే ఇంద్ర శోభన్ గారు, నిజంగా పరిస్థితి అట్లే ఉంది. రాష్ట్రంలో దేన్ని వదలనటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో పై నుంచి కింది స్థాయి వరకు, రాష్ట్ర హైదరాబాద్ నుంచి గ్రామ స్థాయి వరకు చాస్కు చెట్లను కూడా వదలట్లేదు, రోడ్డు మీద కల్వర్టను కూడా వదలట్లేదు. విషయం గుర్తు చేయాలి. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఎవరైనా కూడా ఏదైనా ఒక కార్యక్రమం అవుతుందంటే వాళ్ళకి నచ్చినట్టుగా ఓ 4 ఫ్లెక్సీలు వేసుకోవడం ఏదో ఒక కార్యక్రమం చేసుకుంటున్నాడు. కానీ వీళ్ళు వేసే వాటికి అన్ని తీసి బయట పడేస్తున్నారు. కానీ పింక్ కలర్ ఉన్నటువంటి ఫ్లెక్సీలు మాత్రం బ్రహ్మాండంగా అట్లే ఉంటాయి. ఏమి అధికారులకు సోయి లేదా? పాలక పక్షానికి ప్రతిపక్షానికి డిఫరెన్స్ ఎందుకు? పాలక పక్షాన్ని పాలించమన్నాడు, ప్రతిపక్షానికి ప్రశ్నించమన్నాడు. ఎస్, నా వ్యూ కూడా జనాలకు తెలవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంద్ర శోభన్ గారు, మరొక అంశంలోకి వెళ్దాం. మీరు లైవ్ లోనే ఉండండి, మీరు అందుబాటులోనే ఉండండి. మరొక అంశంలోకి వెళ్దాం. వెళ్లే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ దీనికి సంబంధించి మొట్టికాయలు పడ్డాయి. ఈ రకంగా పార్టీ కలర్స్ను అక్కడ స్కూల్స్కి, జెండాలకి, అలాగే అక్కడ కూడా శ్మశానాలకి, కాలనీలకి, అక్కడ ఉన్నటువంటి అనేక ప్రభుత్వం సంబంధించిన బిల్డింగ్లకు ఇలాంటి కలర్ వేస్తే బొట్టికాయలు పడ్డాయి. ఇక్కడ కూడా దీనికి సంబంధించినటువంటి విషయంలో నేషనల్ బిల్డింగ్ కోడ్కు విరుద్ధంగా రాష్ట్రంలో తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ గులాబీ రంగుకు సంబంధించినటువంటి విషయంలో బిల్డింగ్లకు ఇందాక మొత్తం లైవ్లో మనం మొత్తం చూసాం. డ్రైవ్లో, బ్రేకింగ్ డ్రైవ్లో ప్రతి దగ్గర చెట్లను కూడా వదలట్లేదు, రోడ్డు కల్వర్ట్లను వదలట్లేదు, అసలు పార్కులు బెంచీలను వదలట్లేదు, పార్కు గోడలను వదలట్లేదు. చివరికి లాస్ట్గా సావు బతుకు అనేటువంటి బదులు లాస్ట్కు చివరిగా సావు. అక్కడ కూడా శ్మశానాలకు కూడా గులాబీ కలర్ వేస్తున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. దీనిపైన ఆగ్రహం, చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకంగా ఆగ్రహం ఉంది. ప్రజలందరూ రోడ్డు మీదకి రాకపోవచ్చు, వారు నిరసన వ్యక్తం చేయకపోవచ్చు, కానీ రేపు వచ్చేటువంటి సిచ్యువేషన్లో వారంతా కూడా ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయి అనేటువంటి అభిప్రాయాన్ని పలువురు మనతో పంచుకున్నటువంటి పరిస్థితి. స్థానికులు కావచ్చు, ఇంద్ర శోభన్ గారు ఈ రకంగా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి.